वेलकम टू सीएमडी न्यूज़ ना पेर दिव्या नेट वार्ता विशेषालु श्री सत्यसाई जिला धर्मवरम एपी मुनिसिपल वर्कर्स एंड एंप्लॉयीज़ फेडरेशन पिलुपु मेरकु कार्मिकुल समस्यल परिष्कारं चेयालनि स्थानिक मुनिसिपल कार्यालयं वद्द आंदोलन कार्यक्रमं निर्वहिंचि मुनिसिपल कमिश्नर प्रमोद कुमार कु विनति पत्रं इव्वडं जरिगिंदि। धर्मवरम मुनिसिपल आफीस वद्द मुनिसिपल इंजनीरिंग कार्मिकुलु पारिशुद्ध कार्मिकुलु क्लब ड्रैवर्लु कोविड कार्मिकुलु मरियु అదనపు కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సిఐటియుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద మున్సిపల్ కార్మికుల సమస్యలు అన్నిటి కూడా పరిష్కరించాలని ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ రోజు ధర్మారంలో మున్సిపల్ కార్మికులు అందరూ కలిసి ఈ రోజు ఇక్కడ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది। ముఖ్యంగా గత రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు సంబంధించిన అనేక సమస్యలకు జీవ విడుదల చేయలేదు। సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది। హామీ మాత్రమేలా గాని జీవోలు లేవు। అందుకని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన జీవోలను వెంటనే విడుదల చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం। ముఖ్యంగా ఈ రోజు మున్సిపల్ పరిషత్ కార్మికులకు వేతనాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, పిఎపిఎస్ఐ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలా, ధర్మారంలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలా, అదే విధంగానే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఇవ్వాలని ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం। ముఖ్యంగా 36 జీవో ప్రకారంగా అమలు చేయాలని చెప్పి అదే విధంగానే ప్రభుత్వం చెప్పినట్టు స్కూళ్ళు సెమిస్టర్లు కాకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగానే క్యాబ్ డ్రైవర్లకు అనేక నెలలుగా ఈరోజు జీతాలు పెండింగ్లో ఉన్నాయి, ఆ జీతాలు వెంటనే చెల్లించాలా, అదే విధంగానే అవకాశం వలె మిగిలిన కోవిడ్తో అదేవిధంగా అదనంగా తీసుకున్న కార్మికులను కూడా అవకాశాలు తీసుకొని వారికి కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా అవకాశ డ్రైవర్లకు అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లకు అదేవిధంగానే కోవిడ్ అదనపు కార్మికులకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగానే అనేక జీవో అంటే అనేక రకాల హామీలు ఇచ్చింది, మట్టి ఖర్చులు పెంచుదామని ఎక్స్ప్రెస్ పెంచుదామని, ఈ విధంగా ఏ జీవోలు కూడా ఇంతవరకు మా యొక్క కార్మికులకు అందలేదు। అందుకని ఇప్పటికైనా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వం జీవోల రూపంలో కార్మికులకు ఇచ్చి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగానే ఈరోజు పట్టణాలు అభివృద్ధి అవుతున్నాయి, పట్టణాలు అభివృద్ధి అయ్యే కొద్దీ సిబ్బందిని పెంచాలా, సిబ్బందిని పెంచకుండా ఉన్న వారితోనే పని చేయించడం వల్ల వారికి అదన పని భారం పెరుగుతున్నది, కాబట్టి సిబ్బందిని పెంచాలా, అదే విధంగానే చనిపోయిన కార్మిక కుటుంబాలు ఆ కార్మిక కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా, ఆ విధంగా ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగానే ఈరోజు ధర్మవరం ప్రాంతంలో వేలాది మంది కార్మికులు అవసరమైతే ఈరోజు కేవలం వందలతో పనిచేస్తున్నారు, ఆ విధంగా లక్ష మంది పైన జనాభా ఈ ధర్మవరం పట్టణంలో కార్మిక సంఖ్య ఇంకా అదనంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం। ఆ విధంగా కార్మికుల యొక్క పనిభారాన్ని తగ్గించి కార్మిక సంఖ్య పెంచాలా, అదేవిధంగా ఈఎస్ఐ ఆసుపత్రి ధర్మారంలో ఎన్నిసార్లు మనం విజ్ఞప్తి చేసినా ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి లేనందున కార్మికులు అనారోగ్య పాలైనప్పుడు వారు సుదూర ప్రాంతాలకు వెళ్ళినా కూడా అక్కడ సరైన సౌకర్యం లేక వారు ప్రైవేటుగా చూపించుకుని అప్పులు పాలవుతున్నారు। ఆ విధంగా కాకుండా ధర్మారం ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయగలిగితే ఇక్కడున్న కార్మికులందరూ కూడా ఆరోగ్యాలను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా మిగిలిన కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ ఆసుపత్రి వర్తించే విధంగా చర్యలు చేపట్టాలా, అదే విధంగానే ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్ సెమిస్కిల్ కాకోకుండా కనీస వేతనం అమలు చేయాలా, 36 జీవన ప్రకారంగా జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। ఆ విధంగా వారి యొక్క నైపుణ్యతను చూస్తూ వారి యొక్క జీతాలు పెంచాలా, అదేవిధంగా డ్రైవర్లు కూడా జీతాలు పెంచాలా, పెండింగ్ ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం। మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి, డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు। మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు,
లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ICU, ల్యాబ్, AC అండ్ నాన్-AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 0862624516.